కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఈ సందర్భంగా పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ శివం రోడ్ బాగంబర్పేట్ ప్రాంత వాస్తవ్యులైన ఐటీ మరియు మీడియా నిపుణులు రచయిత సిహెచ్ కృష్ణ, నిత్యావసర వస్తువులు, బియ్యం మొదలైనవి అయిపోయి తినడానికి తిండి లేని వారిని పరిస్థితిలో ఉన్నవారిని గుర్తించి వారికి స్వయంగా బియ్యం, పప్పు దినుసులు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పచ్చళ్ళు మొదలైనవి పంపిణీ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అన్ని వర్గాల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు ప్రామాణిక సమాచారాన్ని, సూచనలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కృష్ణ. అందరి జీవితాలను అప్రమత్తం చేసింది. మరి ముఖ్యంగా పేదవాళ్ళని చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేదవాళ్ళతో సహా తర్వాత సరే బాగా ఉన్న వాళ్ళకైతే ఏదో సహాయం వాడికి వాడే ఏవో డబ్బులు ఉంటాయి కాబట్టి సరిపోతుంది. బాగా లేని పేదవాడికి ఏదో ఎవరో ఒకళ్ళు స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్నారు, లేకపోతే గవర్నమెంట్ ఏదో చేస్తుంది. అయితే ఈ సందర్భంలో మధ్యతరగతి కుటుంబాల్లో కూడా దిగువ కుటుంబాలు ఉన్నాయి. దిగువ మధ్యతరగతి కుటుంబాలు అంటే వాళ్ళకి సాధించాలని ఆదాయంతో ఏదో టెంపరీ జాబులు చేసుకుంటూ ఉండే దిగువ మధ్యతరగతి కుటుంబాలు నరకం చూస్తున్నాయి ఈ సందర్భంలో. వాళ్ళు ఏదైనా సమస్య వస్తే, కష్టం వస్తే ఎవరికి పెరిగి చెప్పలేరు. చెప్తే నా మనిషి చెప్తే ఏమనుకుంటారో నీటి మనసులోనే వాళ్ళ మనసులోనే కష్టాలు పెట్టుకుని అలా ఇబ్బంది పడుతూ బాధపడుతున్న వాళ్ళని చాలా మంది మన దృష్టికి వచ్చారు. ఇప్పుడు ప్రత్యేకంగా అంటే పేదవాడికి సాయం చేస్తున్నాం, వాళ్ళతో పాటు ప్రత్యేకంగా దిగువ మధ్యతరగతి కుటుంబాలు గడవడానికి ఇబ్బందిగా ఉండే కుటుంబాన్ని ఎంపిక చేసి వేరే వేరే మార్గాల ద్వారా ఐడెంటిఫై చేసి నిజమా కాదా అథెంటికేషన్ జెన్యున్ కాదా చూసుకుని వాళ్ళకి నిత్యావసర వస్తువులు రైసు, ఇంకా కందిపప్పు, చింతపండు, ఉప్పు, ఆయిల్ ఇలాక్కడ వారి ఇంట్లో ఒక 20 రోజుల నుంచి 25 రోజులు సరిపడ సామాన్ అంతా కూడా ప్యాక్ చేసి వారికి అందిస్తున్నారండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్లతో పాటు ఈ రోజుల్లో పోలీసులు, ముఖ్యంగా జీహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది వాళ్ళు చేస్తున్న సేవ అంతా ఎంత కాదు, ఎంతో అద్భుతమైన సేవ చేస్తున్నారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఈ కరోనాని ఎదుర్కోవడంలో ఫోర్ ఫ్రంట్ అంటే ఎదుర్కొని నిలబడి యుద్ధం చేస్తున్న వాళ్ళలో మొట్టమొదటి వరుస శానిటేషన్ సిబ్బంది, రెండవది పోలీసులు. వీళ్ళందరికన్నా మీద మందులు చల్లుతారు. ఆ చల్లేటప్పుడు వాళ్ళకి కళ్ళకి రక్షణ వస్తుంది, తర్వాత మొహానికి కూడా రక్షణ ఉంటుంది. ఇదే కాకుండా ఇప్పుడు కరోనా వ్యాపించున్న ప్రదేశాల్లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు, కంటైన్మెంట్ ఏరియాలో చేస్తుంటారు, చాలా దుమ్ముదూళ్ళలో పనిచేస్తారు. వాళ్ళకి మాస్క్తో పాటు ఇది అడిషనల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది ఇంతవరకు ఒక 200 మంది జీహెచ్ఎంసీ ఈ శానిటేషన్ ఉద్యోగులకు ఇచ్చాము. తర్వాత కొన్ని చోట్ల కంటైన్మెంట్ ఏరియాలో పనిచేసే పోలీసులు కూడా ఇది అందజేస్తామండి. ఈ రకంగా ఏది వీలైతే అది అంటే ఏది గుర్తించి ఏదైతే వాళ్ళకి చాలా అవసరం గుర్తించి అది అందజేస్తున్నాను. మరియు మా సాయశక్తిలా నేను చేస్తున్నాను. నాకు కొంతమంది మిత్రులు నాకు ఇంటర్నెట్ లో పరిచయం ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. తర్వాత నేను చేస్తున్న సహాయం చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా పాల్పంచుకుంటామని వస్తున్న వాళ్ళు ఉన్నారు. వీటి సహాయంతో ముఖ్యంగా నా ఓన్ అమౌంట్ పెట్టుకుని నేను చేస్తానంటే నా సాయశక్తిలో సేవ చేస్తున్నాను. సాయశక్తిలో ఏం లేదు, ఇంకా చెయ్యాలనుంది, చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఈ సమయంలో చెయ్యాలంటే ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేయాలి. ఇంకోటి ఏంటంటే చాలా గొప్ప ఇంకో విషయం ఏంటంటే ఈ సేవ చేయడంలో చిన్న తక్కువ ఎక్కువ తక్కువ ఏం లేదు. కేవలం హైదరాబాద్ లో కాకుండా వేరే ఊర్ల నుంచి కూడా బాగా ఇబ్బందులు ఉన్న వాళ్ళ నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయి.
నిన్నంటే నేను ఏం జరిగిందంటే అనంతపురం జిల్లాలో ఒక మారుమూర పల్లెటూరులో ఒక కుటుంబం చాలా ఇబ్బందిలో ఉందండి. వాళ్ళు ఏదైనా ఎంత చిన్న కుగ్రామం అంటే 400-500 మంది కూడా ఉండరు ఆ ఊర్లో. ఏదైనా తెచ్చుకోవాలి సర్దు తెచ్చుకోవాలి 8 కిలోమీటర్లు వాళ్ళు వెళ్లి తెచ్చుకోవాలి. ఈ మధ్యలో పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. సో వాళ్ళకి ఇంట్లో బియ్యం అయిపోయాయి, వాళ్ళకి నిస్సహాయ పరిస్థితులు ఉన్నారని తెలిసిందండి. వాళ్ళకి రైస్ పంపించాలండి ఎలా? దానికోసం ఏం చేశారంటే దాని చుట్టుపక్కల ఉన్న ఎన్జిఓ ఒక ఎవరో ఉంటే వాళ్ళకి అమౌంట్ ఆన్లైన్ లో పంపించేస్తే వాళ్ళు ఆ ఊర్లో ఆ ఊరు సమీపంలో ఉన్న ఇంకో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఆన్లైన్ లో వాళ్ళు అమౌంట్ పంపిస్తే వాళ్ళు రైస్ పట్టుకెళ్లి వాళ్ళకి ఇచ్చొచ్చారు. ఇలాగా చేతనైనంత సహకారం సాయం చేస్తున్నాం. వాళ్ళకి ఏంటి కొత్తగా క్రియేటివ్ గా ఏదో రకంగా వాళ్ళ సాయం ఎలాగా చేస్తున్నాం. అయితే దీంతో పాటు ఈ మధ్య మాకు మొన్న రోజు మేము చేసిన సహకారం భాగంగా ఒకసారి మొన్న మధ్య ఒక కుటుంబంలో ఒక డెలివరీ అయింది. ఒక కుటుంబంలో డెలివరీ అయింది. డెలివరీ అయితే పాపం వాళ్ళకి పాలకు కూడా డబ్బులు లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ విషయం తెలిసిన వెంటనే నేను ఏం చేశానంటే ఒక 25 రోజులు సరిపడా 25-30 రోజులు కనీసం సరిపడ సామాను నిత్యావసర వస్తువులు ప్యాక్ చేసి వాళ్ళకి అందించాను. వాళ్ళకి అందించినప్పుడు మా అబ్బాయి ధీమంత్ అండి, 5 ఏళ్ళు వీడికి. వీడు ఏం చేశాడు, వాడు చిన్నప్పుడు బట్టలు ఉన్నాయి వాడివి, అంటే వాడు పుట్టినప్పుడు బట్టలు